స్త్రీ పురుషులలో ఎవరికి కాముకత ఎక్కువగా ఉంటుంది అనే చర్చను కాస్త పక్కన పెడితే ఈ విషయంలో ఎక్కువగా బయటపడేది మాత్రం పురుషులే. ఏది ఏమైనా అతి సర్వత్ర వర్జ్యేత్ అని అంటారు. ఏ విషయమైనా సరే అతి పనికిరాదు అని దీనర్థం. అది ఆహారమైనా లేక శృంగారమైనా సరే మితిమీరిన కోరికలు లేదా మితిమీరిన ఆలోచనలు చెడు తప్ప మంచిని చేయవు. ఓ పురుషునికి ఉన్న కాముకత ఆధారంగానే అతను జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాడా లేదా దిగజారిపోతాడా, విజయవంతం అవుతాడా లేదా ఓడిపోయి అవమానాల పాలు అవుతాడా, ధనవంతుడా లేక పేదవాడిగా మిగిలిపోతాడా, ఇలాంటి విషయాలన్నీ చెప్పొచ్చు అంటుంది శుక్రనీతి. ఆ వివరాల గురించి ఈ వీడియోలో చూద్దాం. చదువుకోవలసిన వయసులో వివాహానికి ముందే శృంగార కార్యకలాపాల్లో అమితమైన ఆసక్తి కనబర్చేవాణ్ణి, వివాహం తరువాత పరస్త్రీ పట్ల ఎడతెగని వ్యామోహం కలవాణ్ణి, పరస్త్రీ చెప్పుచేతల్లో తన కార్యక్రమాలన్నింటినీ చేసేవాణ్ణి, పరస్త్రీ కోసం తన శక్తియుక్తులను ధనాన్ని దారపోసేవాణ్ణి మూర్ఖుడు అంటుంది శుక్రనీతి. ఇటువంటి మూర్ఖులు తమకు సమాజంలో ఎదురయ్యే అవమానాల పట్ల లెక్కలేనితనం చూపిస్తారు అని, మేల్కొని ఉన్నా లేదా నిద్రపోయినా వీరికి స్త్రీ మాత్రమే ఆలోచనల్లో ఉంటుంది అని, పరస్త్రీ కోసం శృంగారం కోసం ఆలోచనలు చేస్తూ ఉంటారు అని, తమ బాధ్యతలను తమ కర్తవ్యాన్ని మర్చిపోతుంటారు అని చెబుతూ ఇటువంటి వారిని పశువులతో పోలుస్తుంది శుక్రనీతి. శుక్రనీతిలో ఉన్న ఒక శ్లోకం ఇలా ఉంటుంది. స్మరణం కీర్తనం కేళి ప్రక్షణం గుప్తాభాషణం సండాదల పాద్యాశ్చ క్రియనివృతి రేవచ ఏతం మైదునా ముష్ఠాదం ప్రవాదంతి మనిషాణ విపరీతం బ్రహ్మచర్యమే చా లక్షణం. అత్యంత కాముకుడిగా ఉండే పురుషుని గురించి వర్ణిస్తూ అటువంటి వాడు ఎల్లప్పుడూ స్త్రీని మాత్రమే స్మరిస్తూ ఉంటాడు అని, మనసులో తల్లిదండ్రులకు గురువులకు ఈశ్వరునికి చోటు ఉండదు అని, ఇటువంటి పురుషుడు మేల్కొని ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆహారం భుజించేటప్పుడు కూడా స్త్రీని మాత్రమే స్మరిస్తూ ఉంటాడు అని, ఒక స్త్రీ కోసం తనకున్న సర్వస్వాన్ని కూడా త్యజించడానికి లేదా కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాడు అని చెప్పబడింది. అత్యంత కాముకతగా ఉండే పురుషుని రెండవ లక్షణం ఎల్లప్పుడూ స్త్రీ గురించిన మాటలు మాట్లాడటం. ఇటువంటి వారికి ఎల్లప్పుడూ స్త్రీల గురించిన మాటలు మాత్రమే ఆనందాన్ని ఇస్తుంటాయి. వారి మనసులో విజ్ఞానాన్ని సంపాదించాలని కోరికగాని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కోరికగాని, తన తల్లిదండ్రులను తన స్నేహితులను తన వారిని బాగా చూసుకోవాలి అన్న ఆలోచన గాని ఉండవు అని, ఎప్పుడు మిత్రులను కలిసినా కేవలం ఆడవారికి సంబంధించిన చర్చలు సంభాషణలు మాత్రమే చేస్తూ ఉంటారు అని, ఇటువంటి వారిని ఆ తరువాత కాలంలో ఆ మిత్రులే దూరంగా ఉంచడం మొదలు పెడతారు అని శుక్రనీతి చెబుతుంది. అంతేకాదు ఇటువంటి వారు తాము ఎక్కడ ఉన్నా తమ చుట్టూ స్త్రీలు ఉండాలని కోరుకుంటారు, చుట్టూ వారి కోసమే ఎప్పుడూ వెతుక్కుంటూ ఉంటారు అని, ఎలా వారి వద్దకు చేరాలా అంటూ ఆలోచిస్తూ ఉంటారు అని, స్త్రీలు లేనిచోట వారు ఒక్క క్షణం కూడా నిలవలేరు అని ఈ శ్లోక పాదం చెబుతోంది. ఇలాంటి వారు స్త్రీల ముందు తమ పరాక్రమాన్ని చూపించడానికి తహతహలాడతారు, చివరికి వారి ముందు అవమానాల పాలు అవుతారు. ఇక చివరిగా అత్యంత కాముకులు అయిన పురుషులు ఎల్లప్పుడూ స్త్రీ యొక్క చిత్రాలను చూస్తూ వారితో సన్నిహితంగా ఉన్నట్లుగా ఊహించుకుంటూ కాలాన్ని గడిపేస్తూ ఇంద్రియాన్ని వృధాగా కోల్పోతూ చివరకు శక్తిహీనం అవుతారు అని శుక్రనీతి చెబుతోంది. అంతేకాదు ఇటువంటి ప్రవర్తన ఉన్న పురుషులు ఎప్పుడూ ఇతరుల భార్యను తప్పుడు దృష్టితో చూస్తూ అనైతిక సంబంధాలు సృష్టించే మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు అని ఈ శ్లోకంలోని ఈ 5 పాదాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.